ఆలుగడ్డ కారపొడి ఇంతవరకు ఎన్నో లక్షల మిలియన్ల వీడియోలు ఉన్న యూట్యూబ్ లో ఒక్కలైనా సరే ఈ వీడియో మీరు చూస్తుంటారా ఇలాంటి వీడియో మీకు దొరుకుంటుందా ఖచ్చితంగా లేదని చెప్తాను మీకు ఒకవేళ కనిపిస్తే కామెంట్ బాక్స్ లో నాకు లింక్ పెట్టండి చూద్దాం ఆలుగడ్డ కారపొడి ఎక్కడ ఉందో చూద్దాం ఇది నా స్పెషల్ అండ్ సీక్రెట్ జబర్దస్త్ వైడి టీవీ వెజ్ ఫుడ్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ అండి చాలా 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 రుచిగా ఉంటుంది సో మీ చందు గారి స్పెషల్ అనుకోండి ఇది మీకోసం పూర్తి వీడియో పెట్టాను ఎంతో కమ్మగా ఉంటుంది కూరల్లో అన్నంలో చాలా అదిరిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో మీకోసం పెట్టాను చూసేయండి థాంక్యూ సో మచ్ ప్లీజ్ ఆలుగడ్డ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ 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 అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏదెక్కడెక్కడో దేశంలోంచి నా వీడియో చూస్తున్నారు మీరు నేను చూస్తే నాకు అర్థమైపోయింది నాకు వేరే దేశాల్లో కూడా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారని చాలా చాలా సంతోషం మీ అమ్మ కడుపు చల్లగా మీరు చల్లగా మీరంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చందు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో చూసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ డోంట్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అంటుందా అది నొక్కండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఆలుగడ్డ కారపొడి లేదా పొటాటో కారపొడి లేదా బంగాళాదుంప కారపొడి అని మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడ ఏది దొరకపోవచ్చు నాకు తెలిసి అయితే నాకు తెలిసి దిస్ ఈజ్ మై సీక్రెట్ రెసిపీ ఇది ఎప్పుడంటే మన మా ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక డిఫరెంట్ టేస్ట్ అందించాలి అనుకున్నప్పుడు ఈ కారపొడితో చేసిన వంటలు కానీ కారపొడితో భోజనం కానీ పెడతామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇట్స్ ఇట్స్ అ సీక్రెట్ చాలా కొంచెం కష్టపడి చేసుకోవాలి ఇది ఓపిక్గా చేసుకోవాలి సో అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను పూర్తి వీడియో మీకు బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీరు బాగుండాలి మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి అలాగే మేము బాగుండాలని కోరుకున్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దానికి కావాల్సింది ఏంటి అంటే ముందుగా ఒక మంచి నీళ్ళు దీంట్లో తీసుకోండి వాటర్ తీసుకోండి అండ్ అలాగే ఓకేనా పొటాటోస్ తీసుకోండి అండ్ అలాగే వాటర్ మంచి వాటర్ అనమాట దాని తర్వాత తురుము మనం తురుముకునేది మనం వాటర్లోనే వాటర్లోనే పొటాటోని తురుముకోవాలి మీకు మన ఆలు కూర చేస్తాం కదా అలాగా ఒకసారి చూపిస్తాను మీకు నేను వాటర్లోనే ఎందుకు తురుముకోవాలి మనము అంటే ఆలుగడ్డ అనేది నల్లకి కాకుండా ఉంటుంది అండ్ చాలా తాజాదిగా ఉంటుంది అనమాట సో మనం ముందు పొట్టు తీసేసుకున్నాను నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను బయట ఉంచితే ఆలుగడ్డ పొట్టు తీసి వెంటనే నల్లగైపోతాయి కదండి అందుకని చెప్తున్నాను నేను సో ఇది మన తురుంది ఇది ఇలా ఉంటుంది సో దీంట్లో పెట్టేసుకుంటున్నాను శుభ్రంగా చేతులు కడుక్కున్నాను నేను సో ఇది మీకు చూపించుకుంటు ఓకే ఇప్పుడు మనం దీన్ని తురుముకుందాం కొంచెం వాటర్ పడతాయండి జాగ్రత్తగా చేతులు జాగ్రత్త సో ఇలా తురుముకోవాలి మొత్తాన్ని ఆలుగడ్డ అంటే ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ కారపొడిని చేసుకోండి చాలా బాగుంటుంది కారపొడి అండ్ అలాగే వేడివేడి అన్నంలో తిన్నా లేదా మీరు ఏదైనా కూరలు చేసుకున్నప్పుడు వాటిలో ఈ కూర ఇది వేస్తే అండి డబల్ 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 రుచి వస్తుంది మీకు చాలా బాగుంటుంది అంటే ఆలు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే సో ఇలా చేసుకోవాలి మొత్తం నా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇది ఫాస్ట్ చేసి చూపించవచ్చు కదా అని మీరు అనొచ్చు బట్ కాకపోతే మీకు మొత్తం ఎలా చేస్తున్నా తెలుస్తుంది కదా అని చెప్పేసి పెడుతున్నాను అంతే నేను కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ నాది అవుట్ ఆఫ్ కంట్రీలో చూస్తున్నారు ఎక్కడెక్కడ చూస్తున్నారు ప్లీజ్ నాకు కామెంట్లో పెట్టండి అండ్ మీకు చాలా సంతోషం అండ్ ఒక లేడీ నాకు సిస్టర్ పెట్టింది అన్నయ్య నేను కర్రీస్ సెంటర్ పెట్టుకున్నాను కర్రీస్ పాయింట్ పెట్టుకున్నాను మీ వంటలు చూసి నేను చేస్తున్నాను అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు బా నేనైతే చాలా సంతోషపడ్డానండి చాలా అంటే చాలా సంతోషం ఉందమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి విష్ ఆల్ ద బెస్ట్ నువ్వు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
ఓకే ఇలాగాని మనకి ఒక మూని మూడు తీసుకున్నానండి మీరు కావాలంటే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు నాకు సరిపోద్ది మూడు ఇది ఎన్ని రోజులు నిలవ ఉంటదన్నయ్య అని అడుగుతారేమో మనకి చాలా రోజులు నిలవ ఉంటుంది మనం నీళ్ళు పెట్టి తడి పెట్టక తడి లేకుండా మనం చేసుకోవాలన్నమాట చాలా రోజులు ఉంటుంది 1 ఇయర్ వరకు ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 ఇయర్ అయితే అయినా బాగా టేస్ట్ ఉంటుందండి మీకు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఎందుకంటే ఏదో కూరలలో కూడా దీన్ని వాడతారు సో అది అన్నమాట ఇంకో విషయం చెప్తున్నానండి టేస్ట్ కోసం ఇంట్లో ఉన్నవన్నీ వాడకూడదు ఏది దేంట్లో వాడాలో అదే వాడాలి నా వంటల్లో ఉండేది అదే అండి నేను అదే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సరుకులు అనేవి అందరికీ ఎంత డబ్బున్నా లేకపోయినా సరుకులు అనేవి నీట్గా వాడుకోండి అప్పుడే బాగుంటుంది ఇదిగోండి ఇలాగా చూసారా ఇలా చూపి మీకు ఎలా ఉంది మన రైస్లా ఉంది కదా రైస్ సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా పదండి వంటగదిలోకి వెళ్దాం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి చాలా నూనె పడుతుంది దీనికి డీప్ ఫ్రై చేస్తాం కదా మనం డీప్ ఫ్రై చేయాలి మనం దీనికి సో ఇంత నూనె పట్టింది మీరైతే వాడకండి మళ్ళీ ఈ నూనెని నేనైతే వాడుకుంటాను సో ఒకసారి చేసింది కాబట్టి నేను ఇంట్లోకే కాబట్టి దీంట్లో ఇంకా అప్పలు చేయను కాబట్టి ఈ నూనె నేను వాడుకుంటాను మీరైతే మాత్రం ఒకసారి వాడిన నూనె అయితే వాడద్దు అంటారు దయచేసి నేను చెప్పాను మాత్రం వాడకండి ప్లీజా ఓకే నాకు తెలిసి అయితే ఎవరు పడేయరండి నాకు తెలిసి అయితే ఎవరు పడేరు సో దాన్ని ఇంకా దేనికైనా యూజ్ చేస్తారేమో మేబీ కొంచెం హీట్ అవ్వాలి నూనె వేడెక్కడం ఎంత ఇంపార్టెంటో అండ్ అలాగే మీకు మీడియంలో మళ్ళీ తర్వాత తగ్గించుకుని ఉండాలి మరి బర్రని మాడిపెట్టేట్టుగా వేగి చేయకూడదన్నమాట చాలా జాగ్రత్తగా అండ్ అలాగే మీకు అప్పలు తీసడానికి ఉంటే ఇవి ఒకటి ఇది కాదు ఇదైతే చాలా బెటర్ జాలింది ఓకేనా ఇది జాలింది కనిపిస్తుందా జాలి గంట అంటారు కదా అది సో అది అండ్ ప్లేట్ కానీ గిన్నె కానీ ఏదైతే అది మన దాంట్లో పెట్టాల్సింది అదే తీసి దాంట్లో వేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ తడితో మనం దాంట్లో వేస్తాం చేతి మీద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూసుకోండి నేను ఒక్క కొంచెం వేసి చూస్తా ఓకే అండి మనం ఇప్పుడు మనం తడిని గట్టిగా ఎలా అంటే తడిని వస్తాలి మీకు చూపిస్తున్నాం ఇలా ఉంది కదా ఇలా వేసుకొని తడిని ఇట్లా వస్తండి మీకు ఫోకస్ పోతుంది చూపించడానికి ఇట్లా తడిని వత్తుకోవాలి అంటే పిండుకోండి ఇలాగా అంటే ఏంటి చేస్తాం ఇలా ఇలా పిండుకొని వేసుకోవాలన్నమాట ఓకే వెంటనే అయిపోతుంది చిన్న తీసేసుకోండి మరీ మాడిచ్చుకోకుండా తడి లేని గిన్నె తీసుకోవాలి తూర్చుకుందాం స్టవ్ తగ్గించుకుందాం ఫస్ట్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది పర్వాలేదు ఎందుకంటే గిన్నె తుడిచేలోపు టైం అయిపోయింది సేమ్ అన్నీ ఇంక అంతే ఇప్పుడు స్టవ్ తగ్గించుకుందాం బాగా మాడింది కాబట్టి స్టవ్ తగ్గించి పెట్టుకుందాం ఇలాగా
मरी ఒకేసారి చాలా చాలా వేయకూడదు వేగుతున్నాయి కదా అని అలా వేయకండి వేయకుతున్నాయి కదా అని నేను మీకు వేడివేడి అన్నంలో వేసుకొని మీకు అన్నంలో వేసి తినిపెట్టి తినేటప్పుడు చూపిస్తాను చాలా చాలా రుచిగా ఉంటది ఇది వైడి టీవీ స్పెషల్ అనుకోండి జబర్దస్త్ వైడి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ స్పెషల్ ఇది ఓకేనా ఎందుకంటే మీకు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా దొరకదు ఇది దొరకదు ఇది మా సీక్రెట్ రెసిపీ అనుకోండి సీక్రెట్ టేస్టీ మస్ కారం పొడి ప్లీజ్ మీకు దయచేసి ఇది చాలా మందికి షేర్ చేయండి అమ్మా ఎవరైతే చూస్తున్నారో సరేనా మా అన్నకి మా చిన్న పాపకి ఆలు అంటే చాలా ఇష్టం దాని తనకి నేను దాచి పెడతాను తన ఊరు నుంచి వస్తారు ఇస్తారు తినేస్తారు సో ఈ విధంగా అన్ని చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇలా చేసేసుకున్నాను నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది నా స్పెషల్ అండ్ అలాగే నేను గర్వంగా చెప్పుకుంటాను ఇది నా స్పెషల్ అని ఎందుకంటే దీనికంటే ముందు మీరు యూట్యూబ్ లో చూసింటే నా లింక్ పెట్టండి నాకైతే కనిపించలేదు మరి ఎక్కడ సో ఇది దీంట్లో మీరు ఇంకా నేను ఇప్పుడు చేసే ఇంగ్రీడియన్స్ మాత్రమే ఇయ్యండి ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి మనం ఇది చేసినప్పుడు దీని ఫ్లేవరే రావాలి కానీ వేరేది ఎక్కువ తక్కువ వేసేసి వేరే ఫ్లేవర్ తెచ్చుకునేలా చేయకూడదు బికాస్ దీంట్లో నేను కరివేపాకు యూజ్ చేయను కరివేపాకు వేయను అండ్ నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు చూడండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజా ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇవి తీసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇవి తీసి పెట్టుకున్నాం చాలా పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు సో మనం ముందుగా దీన్ని అంతా మిక్సీలోకి తీసుకుందాం వేడి చల్లారాకే వేడి చల్లార వలన ఎవరైనా సరే చూస్తున్నావు చెప్తున్నాను వేరి వేచరి వేడి చల్లారాలి ఓకే ఓకే దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు వేస్తున్నాను పొట్టు కొంచెం ఉంది పర్వాలేదు ఏం కాదు ఇది తీసేసాను ఇంకొన్ని పక్కన పెట్టుకున్నాను నేను ఇంకొన్ని పక్కన పెట్టుకున్నాను అండ్ అలాగే దీంట్లో ఇంకా దీంట్లో ఏమో చూడండి నేను ఏం వేస్తున్నానో అవి మాత్రమే వేయడానికి ట్రై చేయండి ఎక్కువ వేసేస్తే దీని ఫ్లేవర్ మిస్ అయిపోద్ది జీలకర్ర జీలకర్ర కొంచెం వేస్తున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే పచ్చిదే ఓకే అండ్ అలాగే ఇగో మస్ట్ అండ్ షుడ్ నమస్తే మస్ట్ అండ్ షుడ్ అని ఎందుకంటున్నాను ఇవి కొన్ని మాత్రం వేయాలి ఎక్కువ వేసారంటే మాత్రాన మీరు అన్ని కూరలలో కూడా ఈ కారపొడి వాడలేదు ఈ కారపొడి అన్ని కూరలలో కూడా వాడచ్చు ఇదిగోండి ఒక నాలుగు ఐదు మాత్రమే ధనియాలు అంతే అంతే ఓకే తర్వాత దీని తర్వాత కారం మీరు ఎండుమిర్చి తీసుకోవచ్చు కదా దీంట్లో అనొచ్చు కానీ ఎండుమిర్చి కంటే ఈ పొడి కారం అంట కదా మిరప్పొడి కారపొడి తిందే అసలు ఒక రెండు టేబుల్ స్పూన్ నాలుగు పట్టుకోండి ఓకే దాన్ని బట్టి మనకి క్వాంటిటీ ఆలుగడ్డ అండ్ కారంతోనే మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది అన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మనకి కారపొడిలో కొంచెం ఉప్పు ఎక్కువే పట్టుద్ది కదా అన్నంలో డైరెక్ట్గా తింటాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం
అది గ్రైండ్ చేసుకుందాం. ఒక ఫోటో దింపుకుంటా. ఓకే, సో రెడీ అయిపోయిందండి. నేను పైన ఎల్లిపాయలు 4-5 నలిచి వేశాను. అండ్ కొంచెం ఉప్పు తక్కువైంది నాకు, ఉప్పు వేసుకున్నా నేను. ఇదిగోండి, దీంట్లో ఆయిల్ కొంచెం ఉంది కాబట్టి మీకు కొంచెం ముద్ద ముద్దగా కనిపించవచ్చు, కానీ అన్నంలో కలుపుకుంటే ఈ కారపొడి చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్, అండ్ కూరలలో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను బయట ముంచిన ఎల్లిపాయని నలిచేసి దీంట్లో వేసాను అన్నమాట, మీరు చూసే ఉంటారు. సో ఇది ఓకేనండి. ఇదిగోండి. అండ్ మీకు ఇంకా పొడి 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 పొడిగా రావాలి మాకు అనుకుంటే మాత్రం ఆయిల్ అస్సలు లేకుండా క్లాత్ మీద వేసి మీరు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత దాని మీద అంటే కొంచెం కూడా ఆయిల్ లేకుండా డ్రైగా అయిపోయినప్పుడు మీరు పొడి పట్టుకోవాలి. కానీ నేను నాకు ఇలానే ఇష్టం. ఇలా అయితే ఏంటంటే అన్నంలో ముద్దలో కలుపుకుంటే అసలు కమ్మగా ఉంటుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. కారపొడి పట్టిన తర్వాత వెంటనే ఎల్లిపాయలు నలిచివేయండి. కొంచెం ఉప్పు చూసుకోండి, ఉప్పు చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా కారం ఉంటేనే అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఒకసారి సర్వింగ్ బౌల్ తీసుకుందామా. సో దీంట్లో అన్నం వేసుకొని కొంచెం ఇలా ఇలా కలుపుకొని తినేస్తాను. తింటే బాగుంటుంది. ఫస్ట్ మీకైతే టేస్ట్ చూపిస్తాను, అండ్ ఫైనల్గా రెడీ. దిస్ ఇస్ మై స్పెషల్. ఓకేనా అండి, మీకు ఎక్కడైనా సరే యూట్యూబ్లో ఒకవేళ నాకు తెలిసి ఎక్కడ లేదు ఇది, ఒకవేళ అంటే యూట్యూబ్లో ఎన్ని వేల ఎన్ని లక్షల వీడియోలు ఉండొచ్చు కానీ ఇది లేదు. సో ఇది నా స్పెషల్ అనే కదా. సో ఒకవేళ ఇది మీకు కనిపిస్తే, మీకు చూస్తే నాకు లింక్ కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఓపెన్ చేసి చూస్తాను. ఏమో చేసేవాళ్ళు కూడా ఉండొచ్చేమో, బట్ కాకపోతే నాకు తెలిసినంతవరకు ఇది నా స్పెషల్ జబర్దస్త్ వైడి టీవీ వెజ్ ఫుడ్ స్పెషల్. వెజ్ ఫుడ్ స్పెషల్ ఆలుగడ్డ కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు తిని చూపిస్తా. సో రెడీ అయిపోయింది అన్నం. ఇప్పుడు రెడీగా వేడివేడిగా లేదు, మీకు ఉన్న చూపిస్తున్నా. కొంచెం దీంట్లో పెట్టుకుంటున్నా. ఓకే, ఇస్తున్నా మీకు. ఓకే, చక్కగా పొడి పొడిగా చక్కగా చూసారా, ఇదంత కలుస్తుంది చక్కగా. అంటే మేము అన్నం చూడండి ఎంత బాగా కలుస్తుందో, నోట్లో నీరు ఊరుతుంది నాకైతే చాలా చాలా. స్మెల్ కూడా అదిరిపోయిందండి. నేను జీలకర్ర కొన్ని ధనియాలు వేసాం కదా, అండ్ ఎల్లిపాయ కూడా వేసాం కదా. ఎల్లిపాయ వాడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఫస్ట్ ఇద్దాం మా మీకే నా మంచి కోరుకుని మీ అందరికీ. ఓకే, మీరు ఎలాగో తినలేరు, మీ వదిలి నేను తింటా. ఓకే, నానా మీరు ఇంట్లో తయారు చేసుకుని, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తయారు చేసుకొని పెట్టుకుని ఇంట్లో, నేను ఎప్పుడు తింటుంటుంది. కానీ మీకు సూపర్ నచ్చుద్ది. మీరు ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడైనా, నోరు వికారంగా ఉన్నప్పుడైనా, కారం కారంగా మంచి ఆలు ఫ్లేవర్తో తినాలన్నప్పుడు తినండి. ఆలు ఫ్రైలో కూడా ఇది వేసుకోవచ్చు, టమాటో కూరలో వేసుకోవచ్చు. అండ్ మటన్, సారీ వెజ్ కదా, మీరు వెజ్ ఫుడ్లో అన్నిట్లలో మీకు ఆలు ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు ఇది వేసుకోండి. కారపొడి కారానికి బదులు సూపర్ బా అమృతం, ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మంచి బాబు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కొంచెం నా కామెంట్ బాక్స్లో పెట్టరా, నేను చూస్తాను సార్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటో అని. ఓకే, దాదాపుగా అందరికీ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మర్చిపోయా మళ్ళీ ఎందుకు వచ్చా అనుకుంటారా, దీంట్లో రైస్ వేసుకొని తింటే ఎలా ఉంటుందో మీరు చెప్తారా. అలానే ఉంటుంది కానీ చూసుకొందరికి చూడాలనిపిస్తుంది కదా, అందుకోసం. చాలా బాగుందండి. అమేజింగ్ టేస్ట్ అసలు. థ్యాంక్ యూ.